రజాకర్ల నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ రచయిత దర్శకుడు విజేంద్ర ప్రసాద్ చెప్పారు అయితే ఆ సినిమా పేరు రజాకర్ ఫైల్స్ కాదని ఆయన స్పష్టం చేశారు నేను హిందీలో కథ అందించిన బజరంగి భాయ్జాన్ చిత్రం చూశారు కదా అందులో హీరో ఆంజనేయ స్వామి భక్తుడు పాకిస్తాన్ నుండి ఇండియాకి వచ్చిన ఓ చిన్న పాప ఇక్కడ తప్పిపోతే హీరో ఆమెను ఎలా తిరిగి తన ఇంటికి చేర్చాడన్నదే ఆ చిత్రకథ ఇందుకోసం ఆయన పాకిస్తాన్తో ఎలాంటి యుద్ధము చేయలేదు రజాకర్ల నేపథ్యంలో నేను చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుంది అని ఆయన వివరించాడు మానసిక ఒత్తిడి ఉన్న చోట వేదన ఎక్కువగా ఉంటుంది ఆ వేదనను అధిగమించి కూడా మానవత్వం చూపిస్తే అది గుండెలకు హత్తుకుంటుంది మంచి సినిమా అవుతుంది సినిమా పరంగా మంచి డ్రామా పండుతుందని ఆ నేపథ్యాన్ని ఎన్నుకున్నాను అన్నారు అంతే సినిమా చూశాక జనం కళ్ళ నీళ్లతో బయటకు రావాలి అంతే తప్ప వేరే ఉద్దేశమేమీ లేదు అని విజేంద్ర ప్రసాద్ చెప్పారు అన్నిటికన్నా మానవత్వమే గొప్పదని ఈ చిత్రం ద్వారా చెబుతున్నామన్నారు ఈ చిత్రం చేయాలని బీజేపీ నేతలు అడిగారన్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు నేను కథ తయారు చేస్తున్న సమయంలో వారు నన్ను కలవడం కాకతాళీయం నా సినిమాకు వారికి సంబంధం లేదు అని వివరించారు ఈ సినిమాకు నిర్మాతలు ఎవరనేది త్వరలో వెల్లడిస్తారని ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు ఈ చిత్రానికి తాను కథ మాత్రమే అందిస్తానని దర్శకత్వం చేయబోనని విజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Uh, hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And uh, please do subscribe to Mirror TV. Hi, this is Nuran Sharif. I wish all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.